పీపుల్ ఇన్ ది నార్త్ లుక్ లైక్ మేబీ వైట్స్ అండ్ పీపుల్ ఇన్ ది సౌత్ లుక్ లైక్ ఆఫ్రికన్స్. మన నల్లగుంటాం కూడా ఆఫ్రికా, వాళ్ళు తెల్లగుంటారండి వైట్స్. మీ ముక్కు చెప్పటగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చైనీస్, ఇటు వెస్టర్న్ అరబ్ దగ్గర కాబట్టి వాళ్ళు అరబ్లు. అంటే ఎంత ఈ యొక్క కంపారిజన్ డేంజరస్ కంపారిజన్. అయితే వాడు ఎక్స్ప్లెయిన్ చేయలే, వాడు రిజైన్ చేశాడు. అంటే వేరే నువ్వు రిజైన్ చేయాలి మన తర్వాత నువ్వు తీసుకుంటే చెప్పి. ఇటువంటి ఒక దేశం మీద, దేశ వ్యక్తుల మీద ఇది వాడు కూడా ఇంటర్వల్ మీద చెప్తున్నా వాడు అతను మాట్లాడలేదు. మనం ఇంకా వాడి వాడు ఇంకా ఇంకా శాం పెట్టుడా, ఇంకా కాంగ్రెస్ అని పెట్టేది. దయచేసి మనం అర్థం చేసుకోవాలి ఏమైతుంది దేశానికి. రేపు పొరపాటున కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, దేశం నాలుగు ముక్కలైతుంది. దేశం నాలుగు ముక్కలవుతుంది. దేశంలో ఏదైతే సంపద ఈరోజు మోదీ గారు తయారు చేశారో దాన్ని కూడా నాలుగు ముక్కలు భాగం చేసి పంచుకుంటారు. ఇది ఒక ఏవేపు అయితే మండగా దళితులు తిరుగుతూ ఉన్నారు. ఇక ఆయన దళితుడు కాబట్టి మనం ఏమనలేము. వాడి పేరు ఏది? దయాకర్. వాడు చెప్పారు వాడు రాముడి మీద, వాళ్ళ మీద. వాడు ఒకసారి ఇక్కడ టీవీ ఛానల్ కానీ మీ అంటా పాకిస్తాన్ చెంత పాకిస్తాన్ ఏమంటారు అని చెప్పి రోజు టీవీలో బంద్ చేశారు. నాకు ఇష్టం పాకిస్తాన్, నాకు ఇష్టం అన్నారు. ఇటువంటి వాళ్ళు మనం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో దేశాన్ని ఏం ఎట్టి తీసుకుపోతున్నారు. ఈరోజు ఓవైసీ ఒక స్టేజ్ మీద ఉండి భారతీయ జనతా పార్టీని క్రిటిసైజ్ చేయాలి. సిఏ ఒక అమ్మాయి వచ్చింది, పైకి వచ్చి పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్. ఓవైసీ అడిగాక అరే నీకు ఎప్పుడు అయితే దమ్మ 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 చూసుకుపోయి కింద తీసుకుపోయాడు. ఎక్కడే చంపబోయింది రెండు నాలుగు బిక్ అయిపోతున్నాయి కదా పీకలే పోలే. ఇవి పట్టుకున్నాడు తమని ఇంకా చెప్పు ఇంకా చెప్పి అని ఉంటాడు ఇవన్నీ. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి దేశానికి ఉంటుంటే దేశాన్ని తిట్టినా, మన మతాన్ని తిట్టినా, మనం నవ్వుకుంటున్నాము, మనం చేస్తున్నాం అనేది ఎవరు కూడా ప్రొటెస్ట్ చేయలేకపోతున్నారు. సరే మనం ప్రొటెస్ట్ చేయలేము, కానీ దానికి ప్రొటెస్ట్ చేసే ఒక వెపన్ ఉంది. ఆ వెపనే ఓట్. అది ఎంతకైనా పెద్ద వెపన్. అది సైలెంట్గా మీరు వాళ్ళని కొట్టాలన్నా చంపాలన్నా కత్తులు చేతులు అవసరం లేదు. జస్ట్ ఒక బటన్ కమరం భూమి కొడితే మీరందరూ గుర్తిస్తారు. ఇది మనం ముఖ్యం. చాలామంది మన టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చాలామంది ముఖ్యంగా బ్రాహ్మణులు చాలామంది ఏంటంటే ఎక్కడ నుంచున్నా మా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అటు చేశారు ఇటు చేశారు అటు చేశారు అనేది. అరే నేను చెప్పిన ఒకసారి నారా చక్రవర్తి గారు తెలుసా నేను ఏం చెప్పిన, అయ్యా మనం బ్రాహ్మణం మన గాయత్రి మంత్రం చదవాలి, మీరు కేసీఆర్ మంత్రం ఎక్కువ చదువుతున్నాం అని చెప్పిన. మన కేసీఆర్ మంత్రం సైనో ఆయన పీకినాడు. ఇక్కడ మనం వేరుకపోతే మన మిత్రుడే పాము చాలా మంచోడు. అయితే ఆయన ఉండి మీకు అవిష్టం మీమిష్టం మీకు అదేంటి మీరు వైట్ కార్డ్ చేసి పెట్టాడు అని. వైట్ కార్డ్ ఇస్తే కదా పదేళ్ళు ఒక వైట్ కార్డ్ ఇవ్వలేదు. ఎక్కడ వైట్ కార్డ్ లేదు మేడం నీకు అవిస్తాం ఇవ్వని చెప్పారు. ఏ ఒక కమ్యూనిటీ ఇట్లా నాకు మా ఫ్రెండ్ ఉండే క్రిస్టియన్ యాప్రా దగ్గర రెండు ఎకరాలు క్రిస్టియన్కి ల్యాండ్ ఇచ్చిందని చెప్పాను. అప్పుడు రాజస్థాన్ అనే మదర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా క్రిస్టియన్ అన్న కేసీఆర్ అన్న రెండు ఎకరాలు ఇచ్చినాడు అన్నాడు. మరి ఎక్కడ భయ అన్న ఇక్కడ ఫలానా అభిప్రాయం హే నీ డిస్ప్యూటెడ్ ల్యాండ్ భయ చూసుకోపో అని చెప్పాను. ఈనాడు పోయిన పది మంది తీసుకొని ప్యాస్టర్ ఈస్టర్ తీసుకుపోయినాడు. ఆడ జనం ముందు రెడీ ఉన్న రెడ్లో కట్టెలు తీసుకుని ఎవర్రా ఇక్కడ వస్తుంది కొనుక్కపోతే అక్కడ వారు భయం. ఇప్పుడు ఎన్ని డిస్ప్యూటెడ్ ల్యాండ్ కులాలకు ఇచ్చేసింది. మరి ఉప్పల్ బగాయిస్ అన్న అతను వచ్చారు కొంచెం పోయినా ఉప్పల్ బగాయిస్ మీరు చూస్తేనే అంతేకాదు దానికన్నా ఓ రెండు మూడు నాలుగు కిలోమీటర్ మూసిదాకా లైన్ ఖాళీ ఉంది. మా జోషి గారు తెలుసు తెలుసు ఆడ ఒక విశ్వ బ్రాహ్మణ రెండు ఎకరాలు ఒక ఇంకో యాదవ్ ఒక రెండు ఎకరాలు అంత పెద్ద ల్యాండ్ అగర్వాసం రెండు ఎకరాలు ఎకరాలే ఏం లేవు గూడ కట్టి కూర్చున్నాడు. అడిగిన ఏం రావే అంటే ఏమో అన్ని డిస్ప్యూట్ ఉండే సార్ అన్న అన్ని మతాలని అన్ని కులాలని ఓట్లు తీసుకున్నాడు. ఓ పదేళ్ళు చూసిన జనం కూడా ఈయన మా చెవిలో పువ్వు పెట్టేటట్టున్నాడు అలాగే వద్దని తీసుకురేసాడు. ఈయన వచ్చిండు ఈయన నేను ఎయిర్పోర్ట్ కలిసిండు. ఏదైతే ఏ మా రాహుల్ గాంధీ వస్తుంది సార్ అన్నాడు అన్నాడు. ఇప్పుడు నేను నల్గొండ హెలికాప్టర్ పోయి వచ్చి అంటే ఈయన రాహుల్ గాంధీ చూసాం పోతుంది ముఖ్యమంత్రి ఈయన లక్ష్మణ్ గారు ఇద్దరు ఉంటే ఇదని చెప్తాను. బాబు నువ్వు మళ్ళీ ఇవాళ కొత్త అనౌన్స్ చేస్తున్నావా అక్కడ అన్న. ఏ నేను ఎప్పుడు ఈయన మా రాహుల్ గాంధీ చేస్తాడు, మా రాహుల్ గాంధీ చేస్తాడు నువ్వు చూడు అంతా నమ్ముతాను అన్నాడు.
జనం నమ్మే రోజుల్లో పోయినాయి. పాలిటిక్స్లో ఈరోజు పొలిటికల్ కాన్షియస్నెస్ పెరిగింది బాగా, ఎస్పెషల్లీ తెలంగాణ పీపుల్లో పొలిటికల్ కాన్షియస్ పెరిగింది. ఇంగ్లీష్లో సామెతుంది, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్ బట్ నాట్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. సో ఎలక్షన్స్లో కూడా వాగ్దానం చేసేటువంటి వ్యక్తులు దే ఆర్ ఫూలింగ్ అస్. ఆర్ గ్యారంటీలు అన్నారు, ఏది భారత్ జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర కాదు భారత్ తోడో యాత్ర. ఇవి తోడోనే కదా, ఒకటి సౌత్ అంటాడు, నార్త్ అంటాడు. నిజంగా అసలు భారతదేశాన్ని యూనిఫైయింగ్ ఫోర్స్ ఏంది? మనకు యూనిఫైయింగ్ ఫోర్స్ ఇస్ అవర్ కల్చర్. ఏ కులమైన కావచ్చు, ఏ మతమైన కావచ్చు, కానీ ఆ కల్చర్ మనకు ఉన్నది. ఈరోజు మా ఓల్డ్ సిటీలో మహారాణి కమ్యూనిటీ ఉంటుంది, నార్త్ ఇండియన్ ఎస్సీ సార్ మహారాజా అమ్మ యాకే మాలా అని అంటాడు. గౌరవ గర్వం చెప్పుకుంటాడు, అంటే మహారు నార్త్ ఇండియన్ అంటే మాలా ఇక్కడ. సో కమ్యూనిటీ సేమ్ కదా. యాదవ్ ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఈయన అంజన్ కుమార్ యాదవ్ పెద్ద మీటింగ్ పెట్టాడు. ఈయన కాంగ్రెస్, ఆయన సమాజవాదీ పార్టీ, ఆయన కూడా పెట్టాడు. ఏంటంటే మా యాదవ్ సార్ అన్నాడు, పెట్టుకోరా అని చెప్పాడు. పెట్టుకున్నాడు, పెట్టుకుంటే నాకు అక్కడ యాదవ్ ఇక్కడ యాదవ్ ఒకటే కదా. ఇప్పుడు అదే యూనిఫైయింగ్ ఫోర్స్ ఇస్ వాట్ అవర్ సోషల్ కండిషన్, సోషల్ స్టాటస్. ఇది మన యూనిఫైయింగ్ ఫోర్స్. కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఒక దంజన్ చేసుకుంటాడు, గాయత్రి మంది చదువుతాడు. కేరళలో కూడా అదే గాయత్రి మంది చదువుతాడు. దట్ ఈస్ యూనిఫైయింగ్ ఫోర్స్ ఫర్ ఇండియా. కులాలైనా మతాలైనా మనం ఉన్నట్టు కల్చర్ అయినా, దిస్ ఈజ్ యూనిఫైయింగ్ ఫోర్స్. అందుకని ఎప్పుడు చెప్తుంటా, మన భారతదేశం మీద బ్రిటిషులు దాడి చేశారు, పరిపాలించారు. అంతకుముందు పర్షియన్స్ వచ్చారు, అంటే ఇరాన్ నుంచి, అంటే ముఘల్ సామ్రాజ్యం అదే. దానికన్నా ముందు పుర్తగీజులు వచ్చారు, తర్వాత చైనీస్ చంగేజ్ ఖాన్ వచ్చాడు, మంగోలియన్ రేస్. అట్లే చాలామంది వచ్చారు, పుర్తగీజులు వచ్చారు, స్పానిష్లు వచ్చారు, ఇంగ్లీష్ వచ్చారు, అందరూ వచ్చారు. ఈ దేశాన్ని పరిపాలించారు, ముక్కలు ముక్కలు చేశారు, నష్టం చేశారు. అయినా కూడా భారతదేశంలో భారతీయ సంస్కృతిని